गाइस वेलकम बैक टू आवर चैनल। सो इवाला मेमु ओक चिन्ना जर्नी चेस्तुन्नामु अंटे गोदावरी डिस्ट्रिक्ट्स चाला बागुंटाई। मेमु फस्ट यानम वेल्तुन्नामु, यानम वेल्लेटप्पुडु मध्यलो कोटिपल्ली अने प्लेस दग्गर कूडा आगुतुन्नामु। सो इप्पुडैते जर्नीलो विजुअल्स अयिते चाला बागुंटाई, एंदुकंटे पक्कन गोदावरी उंटदि, मध्यलो ओक चिन्न दारी, आ दारिलो नुंचि वेल्तां अन्नमाट। सो मैक्सिमम कवर चेस्तानु। सो इप्पुडु स्टार्ट चेसेद्दां जर्नी। सो गाइस इदि गौतमी गोदावरी ब्रिज अनि अंटारु। मन राजमंड्री हाईवेलో రావులపాలెం దాటాక ఈ బ్రిడ్జ్ వస్తుంది। ఇది ఎప్పుడైతే మనం క్రాస్ చేసామో రైట్ సైడ్ కోటిపల్లికి వెళ్ళే ఒక దారి వస్తుంది, దాని గోదావరి గట్టు మీద దారి అన్నమాట। సో అటు సైడ్ వెళ్ళిపోవాలి మనం। సో ఇదంతా కూడా ఒక నారో ప్యాసేజ్ ఉంటుంది। రైట్ సైడ్ వచ్చేసి మనకి గోదావరి లంకలు విలేజెస్ ఉంటాయి అన్నమాట, అదంతా గోదావరి లంక। ఒక సైడ్ గోదావరి ఉంటుంది, ఇటు సైడ్ ఏమో మనకి విలేజెస్, పొలాలు, తోటలు అవి ఉంటాయి। సో మనం అందుకనే జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది। అండ్ మధ్యలో కాలువ కూడా ఉంటుంది, దాని తర్వాత మనకి కనిపిస్తుంది। అండ్ మేమైతే ఇక్కడ ఒక చిన్న ప్లేస్ ఉంది, ఆ టెంపుల్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుందని అక్కడ ఆగాం మేము। పక్కన గోదావరి అంతా కూడా బాగా కనిపిస్తుంది ఏరియా నుంచి। సో ఇక్కడ ఒక అతను మాకు గైడ్ చేశారు, అది ఆ గోదావరిలోకి కూడా తీసుకెళ్తానని అన్నారు, పడవ అది కూడా అరేంజ్ చేస్తా అన్నారు, కానీ మేము తీసుకోలేదు। సో చూసారా గోదావరి పాయ ఎంత బాగుందో, ఇది మొత్తం గోదావరి కాదు, గోదావరికి ఒక చిన్న పాయ అన్నమాట। ఇక్కడ ఒక చిన్న శివలింగం కూడా ఉంది, అండ్ వాళ్ళు అక్కడ ఒక చిన్న బింది కూడా పెట్టారు, మనం కావాలంటే వాటర్ తీసుకొని వచ్చి శివుడికి అభిషేకం చేసుకోవచ్చు గోదావరి వాటర్తో। ఎంతో ప్రశాంతంగా ఉంది, చాలా పీస్ఫుల్ ప్లేస్ అన్నమాట ఇదంతా కూడా। అండ్ మేము కూడా కొంచెం వాటర్ శివుడికి అభిషేకం చేయాలని డిసైడ్ అయ్యాము। అండ్ గైస్ నేను బింది మొయ్యలకు కాదు, అక్కడ గట్టంతా కూడా చాలా జారుతుంది, చాలా పాచి పట్టింది, అందుకనే కొంచెం కేర్ఫుల్గా నడుస్తున్నాను। ఇక్కడ చాలా మంచి మంచి పిక్చర్స్ క్లిక్ చేసుకోవచ్చు। అండ్ నెక్స్ట్ కోటిపల్లిలో ఫేమస్ టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ ఇది శివుడి టెంపుల్। ఇక్కడ నంది చూసారా చాలా పెద్దగా ఉంటుంది। అండ్ ఇది టెంపుల్ బయట ఉన్న చెరువు, దీన్ని కూడా మీరు చాలా చాలా మూవీస్లో చూసే ఉంటారు, చాలా సినిమాస్లో ఉంటుంది ఇది, ఈ సీనరీ అంతా కూడా చాలా సినిమాస్లో కవర్ చేస్తారు। గైస్ ఇప్పుడు మేము కోటిపల్లి రేవు దగ్గరికి వచ్చాం, అంటే గోదావరి గట్ట అన్నమాట, వెనకాల కనిపిస్తుంది మీకు। సో అక్కడ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, సో వెళ్ళిపోదాం లోపలికి। నెక్స్ట్ ఇదిగోండి, ఈ గట్ట వచ్చేసి చాలా చాలా ఫేమస్, అండ్ ఈ చెట్టు ఇంకా ఫేమస్. ఈ చెట్టుని మీరు ఎన్నో సినిమాస్లో చూసుంటారు, రామ రామ కృష్ణ కృష్ణ, ఇంకా 1980s నుంచి కూడా ప్రతి మూవీలో ఈ చెట్టు ఉంటుంది ఆ గోదావరి గట్టు దగ్గర, అండ్ ఆ గట్టు కూడా చాలాసార్లు మీరు చూసే ఉంటారు। అండ్ ఇంకా పక్కన చెప్పాలంటే అక్కడ పక్కన ఇంకొక చిన్న లంక గ్రామాలు అవి ఉన్నాయన్నమాట, అక్కడికి మీరు బోట్ అరేంజ్ చేస్తారు వాళ్ళు, అక్కడ మనం బోట్లో కూడా తీసుకోవచ్చు। అండ్ కొన్ని తినడానికి చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి, అదొక కనిపిస్తుంది కదా, ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంది, అక్కడ వరకు మనల్ని తీసుకెళ్తారు బోట్లో, మనకు కావాలంటే చిన్న చిన్న బోట్స్ మనం ఆఫ్ చేసుకోవచ్చు, అండ్ లాంచెస్ లాగా కూడా ఉన్నాయి। సంక్రాంతి టైంలో మాత్రం ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ। అండ్ ఇక్కడైతే ఇదే ఉంది చూడటానికి। నెక్స్ట్ ఇంకా మేము యానాం వెళ్ళిపోతున్నాము, యానాం ప్లేస్ చాలా చాలా బాగుంటుందని చెప్పారు। హే గైస్ ఇప్పుడు మేము యానాం వచ్చేసాము, గట్టు చూపిస్తున్నాను ఇప్పుడు మొత్తం మీకు, అండ్ ఆ తర్వాత బోటింగ్ కూడా వెళ్తున్నాము, ఆ తర్వాత ఇలా నీళ్లు పడతాయి మీద। సో అయితే మొత్తం గట్టు చూపిస్తాను, ఆ తర్వాత బోటింగ్ కూడా చూపిస్తాను। నెక్స్ట్ ఇదిగోండి, యానాం గోదావరి గట్టు అంటే ఇక్కడే ఉంటుంది, ఇది మనకి హైవే నుంచి రైట్ సైడ్ తీసుకుంటే ఎవరైనా చెప్తారు మనం ఈ ప్లేస్కి రీచ్ అవ్వచ్చు, ఎలా అన్నా సరే ఎవరైనా చెప్తారు। అండ్ ఇక్కడ చూసారా శివలింగము, అవి చాలా మంచిగా అరేంజ్ చేశారు వాళ్ళు, కొంచెం టూరిస్ట్ స్పాట్ లాగా చేశారు। అండ్ ఇక్కడికి ఎప్పుడైతే మనం రీచ్ అయ్యామో గోదావరి ఫుల్ ప్లెజర్గా మనం చూడొచ్చు।
అండ్ నెక్స్ట్ ఇదిగోండి బోటింగ్ సెంటర్. లైఫ్ జాకెట్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు, ఎందుకంటే మొన్న ఒక ప్రమాదం జరిగింది కదా. సో మేము బోట్లో ఉన్నాం, ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం. ఇంకా బోట్ అంతా ఫిల్ అయ్యాక తీసుకెళ్ళరు. టికెట్ కాస్ట్ ఎంత? 150 పర్ హెడ్. చిన్న ట్రిప్ వేస్తారు, స్మాల్ ట్రిప్. నెక్స్ట్ బోటింగ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. బోట్లో ఎక్కువ మంది ఫిల్ అవ్వలేదు, అందుకని చెప్పేసి మేమే ఇంకా మిగతా అమౌంట్ కూడా పే చేసాము. మొత్తం తీసుకున్నారు 900 అలా తీసుకున్నారు. ఫుల్ బోట్ మాకే అరేంజ్ చేశారు. ఇది స్పీడ్ బోట్ కాదు, కొంచెం నార్మల్ బోట్ లాగా ఉంది. సో అందుకని చెప్పేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఎక్కువ టైం వెయిట్ చేయకుండా. అప్పటికే లంచ్ టైం దాటిపోయింది. సో వింటర్ సీజన్ మూలాన ఎక్కువ ఎండ లేదు, ప్లెజెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం ఒక 20 కిలోమీటర్స్ రౌండ్ చేశారు మొత్తం బోట్లో. చాలా పెద్ద సర్కిలే వేశారనమాట. ఎడ్జ్ వరకు వెళ్ళి మళ్ళీ మేము బ్యాక్ అయ్యాము. సో అవన్నీ కూడా గోదావరి లంక గ్రామాలు. కొన్ని ఏరియాస్లో అయితే ఇంకా పవర్ కూడా లేదని చెప్తారు. ఇంకా మొత్తం బోట్ టూర్ వచ్చేసి ఒక 30 మినిట్స్ వరకు ఉంది. అంటే మేము ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యేంత వరకు 25-30 మినిట్స్ ఉంది. సో బోట్ అంతా కూడా మేమే ఉన్నాం కాబట్టి, మా ఫ్యామిలీ ఉంది కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఈ గట్ట అంతా కూడా ఇలాంటి స్టాచ్యూస్ అలా చాలా ప్లేస్ చేస్తూ ఉన్నారు. క్రైస్ట్ స్టాచ్యూ కూడా ఉంది. క్రైస్ట్ స్టాచ్యూ దగ్గర చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా అక్కడ మేము దిగలేదు, ఇంకా లంచ్ టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోయాము. ఆ యానంలో ఎక్కువ హోటల్స్లో మాకు ఈ హోటలే కొంచెం బాగా అనిపించింది. ఇది బార్కమ్ రెస్టారెంట్, కానీ రెస్టారెంట్ సపరేట్గా ఉంది, బార్ ఎట్ సైడ్ ఉందో కూడా మాకు తెలియలేదు. సో అందుకనే ఈ హోటల్ ప్రిఫర్ చేసాము. ఆన్లైన్లో కూడా మాకు ఇంకేం దొరకలేదు. చాలా బాగుంది అండ్ రెస్ట్ రూమ్స్ కూడా బాగున్నాయి అండ్ ఫుడ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది హోటల్ బయట భోగిమంట. ఎంత పెద్ద భోగిమంట వేస్తారా చూసారా? అండ్ ఐటమ్స్ అన్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా టైం ఉంది కదా మేము అని చెప్పేసి పక్కన అంతర్వేది బీచ్ ఒకటి ఉంటుంది. సో యానాం టు అంతర్వేది 80 కిలోమీటర్స్ అనమాట. సో అక్కడికి మేము స్టార్ట్ అయ్యాము. సో ఇదంతా కూడా అంతర్వేది వెళ్ళే దారి. మధ్యలో కోడిపందాలు అవి కూడా జనాలు వేస్తూ ఉన్నారు. సో చాలా చాలా కోడిపందాలు బరులన్నీ మేము దాటాము. సో నెక్స్ట్ అంతర్వేది బీచ్ దగ్గరకు వచ్చాము. అంతర్వేది బీచ్ అయితే చాలా చాలా వర్స్ట్గా ఉంది. నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే అంతర్వేది వెళ్ళానో అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా నీట్గా ఉంది అండ్ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. సో అందుకని చెప్పేసి అప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. కానీ ఇప్పుడైతే 10 ఇయర్స్ తర్వాత చూస్తే నాకే చాలా డిఫరెన్స్ అనిపించింది. వాటర్ అయితే చాలా డర్టీగా ఉన్నాయి అండ్ అక్కడ దిగడానికి కానీ మనం వాటర్లో ఎంజాయ్ చేయడానికి ఏమీ ఉండదు. జనాలు ఫ్లోటింగ్ అలాగే ఉంది అండ్ చాలా డర్టీగా చేస్తున్నారు అండ్ మెయింటెనెన్స్ అయితే అసలు ఏమీ లేదు. సో మేము మార్నింగ్ వెళ్లకుండా చాలా మంచి పని చేస్తాం అనిపించింది. సో చాలామంది మార్నింగ్ వెళ్ళిపోయి లంచ్ అవి కూడా ప్రిపేర్ చేసుకుని అక్కడే తిని మళ్ళీ వెనక్కి వస్తారు. మేమైతే ఈవినింగ్ జస్ట్ ఒక సన్సెట్కి ముందు వెళ్ళాము అండ్ అక్కడ గోదావరి సీని మీట్ అయ్యే ప్లేస్ కూడా చూడలేకపోయాము. ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి వెనక్కి వచ్చేసాం. అండ్ మీరు ఎప్పుడైనా సరే ఈసారి అంతర్వేది వెళ్ళాలని ప్లాన్ పెట్టుకున్నట్టయితే అస్సలు వెళ్ళొద్దండి. జస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్స్ స్పెండ్ చేసుకునేలాగా వెళ్ళండి, తప్ప అంతకు మించి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వేస్ట్. అక్కడ వాటర్లో అయితే అస్సలు దిగలేము, చాలా బ్యాడ్ ప్లేస్. అండ్ ఉన్న కొంచెం టైంలోనే ఏదో అలా అలా
ఎంజాయ్ చేస్తాము. నెక్స్ట్ మేము అంతర్వేది టెంపుల్కి వెళ్ళాము. అంతర్వేది టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఆ టెంపుల్లో చాలా చాలా ఆవులు ఉన్నాయి. అండ్ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మొత్తం మాకు మొత్తం ఇవన్నీ చూడటానికి ఒక డే టైం పట్టింది. నైట్ 10 o'clock మధ్యలో మేము అలాగా రీచ్ అయిపోయాము. సో ఇవాళ వ్లాగ్ అయితే అయిపోయింది. సో గైస్, హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.